హలో వెల్కమ్ టు లాయ్ ఎక్సలెన్స్ ఇవాల్టి వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది మొదలై సంవత్సరం అయింది అవునా ఈ కంటెక్స్లో అసలు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి మనం నేర్చుకునే పాఠాలేంటి ఒకటి రష్యా ఏమో అణ్వస్త్ర దేశం అవునా కానీ ఏమో అణ్వాయుధాలు అనేవి లేవు మన భారతదేశానికి సంబంధించి చూస్తేనేమో ఇటు మన దేశము ఇటు చైనా ఇటు పాకిస్తాన్ మూడింటి దగ్గర అణ్వస్త్రాలు అనేవి ఉన్నాయి అంటే ఫ్యూచర్లే ఒకవేళ ఈ మూడు దేశాల మధ్య అంటే మన భారత్ చైనా మధ్య కావచ్చు భారత్ పాకిస్తాన్ మధ్య కావచ్చు ఏదైనా యుద్ధం అనేది వస్తే అది అణ్వస్త్ర యుద్ధంగా గనక మారితే అప్పుడు ప్రపంచ వినాశనం అనేది జరుగుతుంది అన్నట్టుగా చెప్పచ్చు అవునా మనం చూస్తే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో భారతీయ యుద్ధ నిర్వహణ సిద్ధాంత పత్రం అన్నటువంటిది ఏం చెప్పింది అంటే ఒకవేళ ఇటు చైనాతో ఇటు పాకిస్తాన్తో ఒకటే టైంలో యుద్ధం చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి మందుగుండు కానివ్వండి విడి భాగాలు కానివ్వండి ఇవన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి అన్నట్టుగా ఇది చెప్పింది చైనా పాకిస్తాన్లతో పూర్తి స్థాయిలో యుద్ధం చేయాల్సి వస్తే ఇరవై రోజులు సాధారణ యుద్ధం అయితే అరవై రోజులు కొనసాగుతుంది అన్నట్టుగా అప్పట్లో ఆ యుద్ధ నిర్వహణ సిద్ధాంత పత్రం అనేది అంచనా వేసింది కానీ వాస్తవంలోకి వచ్చేసరికి పూర్తి స్థాయి యుద్ధం అనేది పది రోజులకు మించి జరగకపోవచ్చు అనేసి అంచనా అలాగే మనకి కార్గిల్ యుద్ధంలో మన భారత సైన్యం ఈ మందుగుండు సామాగ్రి యొక్క కొరతను ఎదుర్కొంది ఇప్పుడు ఈ ఉక్రెయిన్ యుద్ధంలో అయితే ఆత్మరక్షణ ఆయుధాల కోసం పూర్తిగా విదేశాల మీదే ఆధారపడింది ఉక్రెయిన్ ఇది ఉక్రెయిన్ యొక్క విజయానికి దోహదపడట్లేదు అంతేకాకుండా ఆయుధాలు మందుగుండు కోసం మన భారతదేశం రష్యా మీద ఆధారపడుతోంది కాబట్టి దీని మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఇందులో మనం స్వయం సమృద్ధిని సాధించాలి అలాగే ఇప్పుడు రష్యా ఎదుర్కోవటానికి అమెరికా నాటో దేశాల యొక్క ప్రైవేట్ సంస్థలు ఉక్రెయిన్కి చాలా తోడ్పడుతూ ఉన్నాయి అయితే చైనాతో యుద్ధం వస్తే భారత్కి అవి ఇదే విధంగా సహాయపడతాయా అన్నటువంటిది మనం ఆలోచించాలి అలాగే మనకి ఇప్పుడు ఉన్నటువంటి వార్కి సంబంధించి ఇలా న్యూక్లియర్ వార్ జరగచ్చు అనే భయం కన్నా ముందుగా ఏ యుద్ధం స్టార్ట్ అయినా ఇప్పుడు సైబర్ వార్ అన్నటువంటిది జరుగుతోంది మనం చూస్తే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ముందు సైబర్ వార్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి రాబోయే రోజుల్లో చైనా ఇప్పుడుంటే చాలా వరకు హ్యాక్ చేస్తూ వస్తోంది మనకి సంబంధించి అలా చైనా హ్యాకర్ల దాడుల్ని నిర్వీర్యం చేసే విధంగా మన వ్యవస్థను మనం స్ట్రాంగ్ చేసుకుంటూ రావాలి దీనికోసం భారతదేశం సైబర్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఇక్కడ క్వశ్చన్ చూడండి రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అంటే ఇవి మనకి తెలియాలి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఔషధ రంగంలో కృత్రిమ మీదకి సంబంధించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని హెల్త్ కేర్ సెక్టార్లో ఎలా వాడచ్చు అనేసి మనకి ఇప్పుడు ఎయిటీ సిక్స్ పర్సెంట్ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఆర్గనైజేషన్స్ అలాగే లైఫ్ సైన్స్ కంపెనీస్ టెక్నాలజీ వెండర్స్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుతూ ఉన్నాయి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని హెల్త్ కేర్లో ఎలా ఎలా వాడచ్చో చెప్పండి ముందు డయాగ్నోసిస్కి వాడచ్చా దాని తర్వాత ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని డెవలప్ చేసుకోవటానికి వాడచ్చా డ్రగ్ని డెవలప్ చేసుకోవటానికి వాడచ్చా పర్సనలైజ్డ్ మెడిసిన్ తయారు చేయడానికి వాడచ్చా పేషెంట్ మానిటరింగ్ పేషెంట్ కేర్ వీటన్నింటికి కూడా వాడచ్చు అయితే చూడండి ఇక్కడ బ్రాడ్గా మెడికల్ రీసెర్చ్కి సంబంధించి వాడచ్చు అవునా మెడికల్ రీసెర్చ్ అలాగే మెడికల్ రీసెర్చ్ అంటే ఏంటి మనకి ఏదైనా ఈ డేటా సెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏవైతే పెద్ద పెద్ద ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని అనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే ఆ రిలవెంట్ స్టడీస్కి సంబంధించి సైంటిఫిక్ లిటరేచర్ని అండర్స్టాండ్ చేసుకోవటానికి సెర్చ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే రోబోటిక్ సైంటిస్ట్స్ అనేవి ఉంటాయి అలాగే ఏమన్నా ఫార్మస్యూటికల్స్ అనేవి క్లినికల్ ట్రయల్స్కి సంబంధించి డెవలప్ చేయాలన్నా కూడా ఇది ఉపయోగపడుతుంది అలాగే క్లినికల్ కేర్కి సంబంధించి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది అంటే ఒక డిసీజ్ని డయాగ్నైజ్ చేయటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మనము ఆ డేటాని క్లినికల్ డేటాని అనలైజ్ చేయొచ్చు రీసెర్చ్ పబ్లికేషన్ అనేది చేయొచ్చు అలాగే ప్రొఫెషనల్ గైడ్ లైన్స్ అన్నటువంటివి ఇవ్వచ్చు అలాగే మనం మెడికల్ ఇమేజింగ్లో వాడచ్చా మెడికల్ ఇమేజింగ్లో వాడచ్చు అలాగే ఏదైనా న్యూరలాజికల్ కండిషన్స్ ఉంటే వాటిని స్క్రీన్ చేయడానికి వాడచ్చు సర్జరీస్లో కూడా రోబోటిక్ టూల్స్ లాంటివి వాడచ్చు ఈ రోబోటిక్ టూల్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనం కంట్రోల్ చేయొచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి అలాగే మనకి ఈ పేషెంట్ మరియు కన్జ్యూమర్ ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారో వాటికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఉపయోగించవచ్చు పేషెంట్ కన్జ్యూమర్ ఏవైతే అప్లికేషన్స్కి సంబంధించి కానివ్వండి లేదంటే ఏదన్నా హెల్త్ అసెస్మెంట్ చేయాలి అన్నా కూడా చాలా యాప్స్ అనేవి ఉంటాయి అలా యాప్స్ని కూడా డెవలప్ చేయొచ్చు అలాగే వేరబుల్ హెల్త్ ట్రాకర్స్ ఏవైతే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్బిట్ అనేసి యాపిల్ గార్మిన్ ఇలాగా మానిటర్ చేస్తూ ఉంటాయి కదా హార్ట్ రేట్ ఎంత ఉంది యాక్టివిటీ లెవెల్స్ ఏంటి అనేసి ఇలా వీటన్నిటికీ ఉపయోగించవచ్చు అలాగే మనకి ప్రెసిషన్ మెడిసిన్ అనేసి ఉంటుంది ప్రెసిషన్ మెడిసిన్ అంటే ఏంటి ప్రెసిషన్ మెడిసిన్లోకి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి బాడీని స్కాన్ చేయటం జరుగుతుంది అలా స్కాన్ చేసినప్పుడు ఏమైనా క్యాన్సర్ ఉందా లేదంటే వాస్కులర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అనేసి ముందుగానే కనుక్కోవటానికి ఇది ఉపయోగపడుతుంది అంటే జెనెటిక్స్ని బేస్ చేసుకుని ఏమైనా ప్రాబ్లమ్స్ పీపుల్ ఫేస్ చేస్తున్నారా అనేసి కనుక్కోవచ్చు అలాగే డయాగ్నోసిస్కి వాడచ్చు క్రానిక్ కండిషన్స్ ఏవైతే ఉంటే వాటిని మానిటర్ చేయటానికి కూడా వాడచ్చు వీటన్నింటిలోనూ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సహాయాన్ని మనం తీసుకోవచ్చు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జర్మనీ ఛాన్సలర్ అయినటువంటి వులాఫ్ షోల్జ్ ఈయన భారతదేశ పర్యటనకి రావటం జరిగింది మనకి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం డిసెంబర్లో జర్మనీ ఛాన్సలర్గా ఈయన ఎన్నికవటం జరిగింది దాని తర్వాత భారత్కి రావటం అన్నటువంటిది ఇదే మొదటిసారి అయితే ఇక్కడ ఏంటి మనకి ఉక్రెయిన్ రష్యా యుద్ధం అనేది జరుగుతోంది దానివల్ల అంటే దాని పర్యవసానంగా మనకి ఆహారం ఇంధన భద్రతకు ఏవైతే సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయో వాటి గురించి అలాగే జర్మనీ భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి పెట్టుబడుల గురించి పర్యావరణ మార్పు కొత్త కొత్త సాంకేతికతలు వీటన్నింటి గురించి కూడా వీళ్ళిద్దరూ చర్చించుకోవటం జరిగింది అలాగే భారత్ జర్మనీల మధ్య పరస్పర సహకారం అనేటటువంటిది ఉంది సీమాంతర ఉగ్రవాదాన్ని తగ్గించటానికి లేదా అంత మేము కలిసి పనిచేస్తాము దానికోసం చర్యలు తీసుకుంటాము అన్నట్టుగా వీళ్ళు ఇక్కడ ప్రకటించారు క్వశ్చన్ చూడండి ఎలా అడగచ్చు ఇటీవల మన భారతదేశ పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఎవరు అంటే ఒలాఫ్ షోల్జ్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జీ ట్వంటీ సారథ్యతను ఇప్పుడు మన భారతదేశం తీసుకుంది అవునా అలాంటి ఈ సమయంలో ఆసియన్ క్వాడ్ జీ ట్వంటీ విదేశాంగ మంత్రుల సమావేశాలు రైసానా డైలాగ్ వీటన్నింటిలో పాల్గొనడానికి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రావటం జరిగింది ఈ నేపథ్యంలో అమెరికా అన్నటువంటిది భారతదేశం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ ఫర్ క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడబోతూ ఉన్నారు అలాగే విపత్తు నిర్వహణకు సంబంధించి క్వాడ్ దేశాల యొక్క సహాయం కానివ్వండి ఇండో పసిఫిక్లో భద్రతను పెంచేందుకు తీసుకున్నటువంటి చర్యలు వ్యాక్సిన్ దౌత్యం అలాగే రీసెంట్గా జరిగినటువంటి వ్యాపార పెట్టుబడుల వేదిక నిర్ణయాలు వీటన్నింటి గురించి ఇందులో చర్చించటం జరుగుతుంది అలాగే ఈ విదేశాంగ మంత్రుల యొక్క సమావేశంలో ఆహార భద్రత అలాగే ఇంధన భద్రత ఆరోగ్యం వాతావరణ మార్పులు ఇలాంటి అంశాలన్నింటినీ ప్రస్తావించటం జరుగుతుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి భౌగోళిక రాజకీయాలు మరియు భౌగోళిక ఆర్థిక శాస్త్రం మీద భారతదేశం యొక్క ప్రధాన సదస్సు అయిన రైసినా డైలాగ్ని మన భారతదేశం ఎప్పటి నుంచి నిర్వహిస్తోంది అంటే రెండు వేల పదహారవ సంవత్సరం నుంచి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన ప్రధాని నరేంద్ర మోదీ నూతన విద్యా విధానం గురించి ఇక్కడ మాట్లాడటం జరిగింది మనకి రెండు వేల ఇరవైలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లేదా నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చాము అవునా అయితే ఇది భారత విద్యా వ్యవస్థని మన భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా తీర్చిదిద్దింది ఇది నిర్వచించింది అన్నట్టుగా ఇక్కడ మన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు ఈ కంటెక్స్ట్లో అసలు నూతన విద్యా విధానంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి అన్నట్టుగా చూసుకోవాలి అంటే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్గా మార్చారు అవునా అలాగా ఏమేమి తీసుకొచ్చారు అక్రెడిషన్ని తీసుకురావటం జరిగింది అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఈ ముఖ్యాంశాలను ఒకసారి చూసుకోవాలి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బయో ఆసియా సదస్సుకి సంబంధించి ఇరవైవ బయో ఆసియా సదస్సు అనేది హైదరాబాద్లో మొదలైంది అవునా దీనికి సంబంధించి ఐటీ శాఖ మంత్రి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఇక్కడ త్రీ ఐస్ గురించి చెప్పటం జరిగింది త్రీ ఐ అందులో ఒక ఐ వచ్చేసరికి త్రీ ఐస్ ఏంటి అంటే ఒక ఐ వచ్చేసి ఇన్నోవేషన్ అన్నటువంటిది రెండవది వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది మౌలిక సదుపాయాలు అంటాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూడవది వచ్చేసరికి ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఈ మూడు ఐళ్ళని కలిస్తే ఈ మూడు ఐలు కలిస్తే భారతదేశం నాలుగవ ఐగా ప్రపంచానికి విజ్ఞాన అధికార కేంద్రంగా మారుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది ఇందులో లైఫ్ సైన్సెస్ రంగంలో భాగస్వామ్యాలు అనేవి కుదరాలి చర్చలు అనేవి జరగాలి అన్నట్టుగా ఇక్కడ ఆకాంక్షించారు బయో ఆసియా సదస్సు సందర్భంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం ఎనిమిది వేల కోట్ల డాలర్లుంది అది రెండు వేల ముప్పై నాటికి మూడింతలు పెరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల కోట్ల డాలర్లకు చేరుకుంటుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది క్వశ్చన్ చూడండి బయో ఆసియా సదస్సు సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి పేర్కొన్న మూడు ఐలు ఏంటి అంటే ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అన్నటువంటివి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాంబీ డ్రగ్ గురించి జైలజీన్ అనేటటువంటి ఒక డ్రగ్ అనమాట ఏంటి ఈ జైలజీన్ అన్నటువంటి డ్రగ్ ఈ జైలజీన్ అన్నటువంటిది చర్మాన్ని అలాగే మన యొక్క ఫ్లెష్ మాంసం ఏదైతే ఉంటుందో దాన్ని తినేస్తుంది కేంద్ర నాడీ వ్యవస్థ మీదైతే ప్రభావం చూపిస్తుంది అలాగే రక్తనాళాలు అనేవి పాడవుతాయి రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది చర్మం అనేది ఊడిపోవటంతో ఒళ్ళంతా పుండ్లు అనేవి రావటం జరుగుతుంది ఆ పుండ్లు ముదిరి దానికి సంబంధించిన అవయవాలు అనేవి కుళ్ళిపోతున్నాయి అంటే మతిమరుపు ఇలాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి గుండె ఊపిరితిత్తుల పనితీరు అనేవి తగ్గిపోతుంది కంటిచూపు అనేది మందగిస్తుంది శ్వాస అనేది సరిగ్గా అందదు బీపీ అనేది పడిపోయి ప్రాణాంతకంగా మారుతుంది ఇదంతా జైలజీన్తోనేనా ఈ జైలజీన్ అన్నటువంటిది ఫెంటానిల్ అనేటటువంటి మిశ్రమంతో కలిసినప్పుడు ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి అమెరికాలో మొత్తం ముప్పై ఆరు రాష్ట్రాల్లో ఈ జాంబీ డ్రగ్ అన్నటువంటిది విస్తరించింది అసలు దేనికోసం ఈ జాంబీ డ్రగ్ని వాడతారు జైలజీన్ అన్నటువంటిది గుర్రాలు ఆవులు లాంటి జంతువుల్లో నరాలకి విశ్రాంతి ఇవ్వటం కోసం వాడేటటువంటి ఒక ట్రాంక్విలైజర్ అనమాట దాన్ని ఫెంటానిల్ అనేటటువంటి మిశ్రమంతో కలిసినప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి క్వశ్చన్ చూడండి జాంబీ డ్రగ్ ట్రాంక్విలైజర్ వల్ల కలిగే ఇబ్బందుల్ని తెలపండి అంటే ఇదిగో ఇవన్నీ కూడా మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్యాచ్ ద రెయిన్ క్యాంపైన్కి సంబంధించి ఈ క్యాచ్ ద రెయిన్ అన్నటువంటిది జలశక్తి శక్తి అభియాన్లో భాగంగా తీసుకురావటం జరిగింది అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్లో మార్చ్ నాలుగవ తేదీ నుంచి నవంబర్ ముప్పైవ తేదీ వరకు ఈ జల్ శక్తి అభియాన్ క్యాచ్ ద రైన్ ట్వంటీ ట్వంటీ త్రీ అనేటటువంటి పేరుతో కేంద్ర జలశక్తి శాఖ కొన్ని కార్యక్రమాలను ఏపీలో నిర్వహించబోతోంది దీన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు ఇందులో ఉపాధి హామీ పథకం ద్వారా ఎనిమిది రకాల పనుల్ని చేస్తున్నారు అంటే ఏంటి వర్షపు నీటిని నిల్వ చేసేలాగా నీటి కొలను మంచినీటి చెరువులు ఇలాంటి వాటిని నిర్మించటం అంటే గ్రామీణాభివృద్ధి శాఖ దీని కింద కొన్ని పనుల్ని చేపట్టడం జరుగుతుంది క్వశ్చన్ చూడండి జలశక్తి మంత్రిత్వ శాఖ కింద ఉన్న నేషనల్ వాటర్ మిషన్ క్యాచ్ ద రైన్ అవేర్నెస్ జనరేషన్ ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది ఎప్పుడు ప్రారంభించింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ప్రారంభించింది అయితే ఈ క్యాచ్ ద రైన్ ఏదైతే ఉందో దీనికి ఒక లైన్ కూడా ఉంది అదేంటి క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ అన్నటువంటిది మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతదేశం అన్నటువంటిది టాప్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థల్లో ఐదవ స్థానంలో ఉంది అవునా యూకేని వెనక్కి నెట్టి భారతదేశం ముందుకెళ్ళింది అయితే జీడిపిలో నెంబర్ వన్గా అమెరికా ఉంది కానీ వినూత్న సూచీలోకి వచ్చేసరికి అంటే వినూత్న ఆవిష్కరణల సూచీలోకి వచ్చేసరికి స్విట్జర్లాండ్ అన్నటువంటిది అంటే జీడిపిలో ఇక్కడ చూడండి ఇరవై రెండవ స్థానంలో ఉన్నటువంటి స్విట్జర్లాండ్ వినూత్న ఆవిష్కరణల సూచీకి వచ్చేసరికి మొదటి స్థానంలో ఉంది రెండవ స్థానంలో అమెరికా అన్నటువంటిది ఉంది కానీ జీడిపికి సంబంధించి అమెరికా అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది మన భారతదేశం జీడిపికి సంబంధించి ఐదవ స్థానంలో ఉంది కానీ వినూత్న ఆవిష్కరణల సూచీలో మన భారతదేశం అన్నటువంటిది నలభైవ స్థానంలో ఉంది చైనా వచ్చేసరికి ఇదిగో జీడిపికి సంబంధించి రెండవ స్థానంలో ఉంది అదే ఆవిష్కరణలకు సంబంధించి చూస్తే పదకొండవ స్థానంలో ఉంది క్వశ్చన్ చూడండి వినూత్న ఆవిష్కరణల సూచి రెండు వేల ఇరవై రెండులో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది అంటే స్విట్జర్లాండ్ నిన్నటి క్వశ్చన్ వచ్చేసి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ప్రారంభ వేడుకల్ని ఆహార వ్యవసాయ సంస్థ ఇటీవల ఏ నగరంలో నిర్వహించింది అంటే ఏ నగరంలో రోమ్ రోమ్ ఎక్కడ ఉంది ఇటలీలో ఉంది అక్కడ ఈ అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ప్రారంభ వేడుకల్ని నిర్వహించారు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం అనేసి ప్రపోజ్ చేసింది ఏ దేశం మన భారతదేశం రెండు వేల ఇరవై మూడుని మనం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్నాం ఇలాంటి క్వశ్చన్ వచ్చేసి దక్షిణాదిలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పాదక కేంద్రం మరియు ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ ప్లాంట్ని కలిగి ఉన్న దేశంలోని రాష్ట్ర పిఎస్యులలో మొదటిది ఏది దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం All the very best and thank you very much.